మార్పు వచ్చి తీరాలి. దీనికి బంగారు పళ్ళ్యానికి కూడా గోడ చేరుపు ఉండాలంటారు. అలాగా మనం ఈ వ్యవస్థలోనే ఎదగాలి, వేరే వ్యవస్థ ఏం లేదు. ఎవరు అవినీతి పనులో ఎవరి నీతి పనులో చెప్పలేము. 1% ఎక్కువ తక్కువ అందరూ మన చుట్టే ఉంటారు, కానీ వీళ్ళని తప్పించుకుని రాజకీయ పార్టీ చేయడాలి కుదరదు. నాకు తెలిసినవాడిని, అర్థం చేసుకున్నవాడిని లోతులుగా, నేను వీళ్ళు ఎవరికి వద్దని చెప్పి నేను వెళ్తే ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకోవాలి, అంతకుమించి వేరే పని చేయలేను. కానీ సమాజాన్ని మార్చాలంటే ఈ బురదలో దిగాలి, అవినీతి పనులతోటి చెయ్యి కలపాలి, భుజం కలపాలి. నా ఛాలెంజ్ ఒకటే, నా నీతి నిన్ను మంచోడిగా చేస్తా, నీ అవినీతి నన్ను చెడ్డోడిగా చేస్తా అంటే మీకు చూపించాను నేను. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి ఆరోపణ, అప్పటికి ఆయన మీద కూడా చాలా క్లీన్ వాతావరణం ఏం లేదు కదా, ఆయన మీద కూడా క్లీన్ ఇమేజ్ నాకు తెలుసు. ఉన్నంతలో తక్కువ ఇమేజ్ ఒక ఈయనకి ఆయన సపోర్ట్ చేశాను. ఆయన సపోర్ట్ చేసినప్పుడు అసలు నేను ఇలాంటి వ్యక్తులతో నేను కలవకూడదు, చాలా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తానంటే వెళ్ళి హిమాలయాల్లో కూర్చొని తపస్సులు చేయాలి. ఇక్కడైతే ఉండడానికి పనికిరామా. బాగా తెలుసుకున్నవాడిని, అర్థం చేసుకున్నవాడిని. 2009 దెబ్బ ఓడిపోయిన తర్వాత వచ్చి బంతిలా పైకి వచ్చి పార్టీ పెట్టిన వాడిని, అవమానాల నుంచి పార్టీ పెట్టిన వాడిని. అంటే ఇంత ఆలోచించుకొని వచ్చా, నా మీద పడతాయి, డబ్బులు ఉండవు. మధ్యలో అడుగుతారు ఎందుకు నువ్వు అటు ఇటు తిరగలేకపోయావు అంటే, ఊళ్ళు తినడానికి డబ్బు లేవు, 150 రెండు మంది తీసుకెళ్లాలంటే కనీసం వాళ్ళు భోజనాలు పెట్టాలి కదా, ఇష్టంతో వస్తారు మన అభిమానులు, కారులో పెట్రోల్ పోయించుకోవాలి కదా, ఉన్న డబ్బులు నవ్వు చేసాం. ఎవరో దాతలు ఇచ్చిన డబ్బుల మీద కూర్చోబెట్టి పార్టీ నడుపుతూ ఉంటాం. ఇవన్నీ తీసుకొని ఒక నిమిషం, అది ఏముంది, స్ట్రింగ్ ఆపరేషన్ ఏముంది, మామూలు మన ఇలా మాట్లాడుకుంటున్నాం అనుకోండి, చాలా సీక్రెట్గా జరుగుతుంది మీటింగ్, మీ భుజం వెనకాల కెమెరా పెట్టి ఇలా అంటే కూడా అది కూడా స్ట్రింగ్ ఆపరేషన్ ఉంది. ఏ లేదు, ఒక చిన్న మీరే చూడండి, ఒక సీక్రెట్గా ఈ మీటింగ్ జరుగుతుందని చెప్పడానికి ఇంతమంది ఉంటే ఒక చిన్న వీడియో క్యామ్ మన సెల్ ఫోన్ తీసుకోండి, తలకాయలు కనీ కనిపించకుండా పవన్ కళ్యాణ్ ఇలా కనిపించకుండా ఉంటే, పవన్ కళ్యాణ్ సాయిప్రియ రిసార్ట్స్లో చాలా సీక్రెట్గా 2000 మందితో ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టాడు, అది వాళ్ళు చెప్పేది. అది ఇవన్నీ తట్టుకోవడానికి మామూలు గుండె అయితే పేలి చచ్చిపోద్ది, నరకం ఉంటుంది. అరే ఇది మామూలు గుండె, ఇది అవమానాలు తట్టుకునే గుండె, ఇది ఆరోపణలు ఎదుర్కొనే గుండె, ఇది అవినీతిని ఎదిరించే గుండె. తట్టుకుంటా నిలబడతాం. నేను మీకు చెప్తున్నా, నీకు మాటిస్తున్నాను, నాకు బలంగా నిలబడటానికి వచ్చాను ఇక్కడికి, ప్రయాణం చేయడానికి వచ్చాను రాజకీయాల్లోకి. 60 ఏళ్ల తర్వాత వచ్చేసి బాబు నాకు మనవాళ్ళు పుట్టేశారు, కొడుకులు పెద్దవాళ్ళు అయిపోయి, ఇప్పుడు నాకేదో చేయాలని నెల రాలా, 30లో డిసైడ్ చేసుకున్నా. 2003 30 సంవత్సరాల పైన ఉన్నప్పుడు డిసైడ్ చేసుకుని రావాలని. ఇంకా బలం ఇప్పుడు నా స్టార్టప్ ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు దాకా వచ్చింది నాకు స్టార్టప్ కదా, ఇప్పుడు స్టార్ట్ అయింది. నాకు రెమ్యునేషన్ ఆఫర్ చేస్తామని నాకు అనిపిస్తూ ఉంది. మొన్నటి కంటే కూడా 1/4, 3 ఎక్కువ ఇస్తారంటే మన డబ్బులు ఎంత ఉన్నాయనుకుంటున్నాను.